సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీడియో చూస్తున్నారు కదా, వెంటనే లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో మీరు వీడియో లైక్ చేయండి, ఎందుకంటే మీరు వీడియో లైక్ చేస్తేనే సో నాకు కాస్త వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది. సో నేను డైలీ వీడియోస్ చేస్తున్నా బట్ లైక్స్ అయితే రావట్లేదు. నేను కూడా ఎక్కువ అడగట్లేదు సో లైక్ చేయమని. సో ఈరోజు మాత్రం ఈ వీడియోకి డెఫినెట్గా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో కాస్త బూస్ట్ అవుతుంది, అండ్ అదేవిధంగా నాకు కూడా కాస్త వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది. ఇదివరకు మన ఛానల్కి ఎలాంటి ఇన్కమ్ కానీ రెవెన్యూ కానీ రావట్లేదు. సో అయినా సరే వీడియోస్ ఎక్కడ ఆపకుండా కంటిన్యూస్గా చేస్తున్నాం. సో అప్డేట్స్ మీకు వెంటనే ప్రొవైడ్ చేయాలని ఉద్దేశంతో సో డెఫినెట్గా లైక్ చేయండి. లైక్ చేస్తున్నాను నేనైతే భావిస్తున్నా. సో వీడియోలోకి వెళ్ళిపోతే మనకి బీటెక్ లైఫ్ ఎప్పుడు, అండ్ అదేవిధంగా స్టోరీ ఎలా ఉంటుంది, అండ్ రిలీజ్ డేట్ ఎప్పుడు, సో అదే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. వీడియో మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సో గైస్, మనకి ఇప్పటికి డిలే అయిపోయింది, ఇప్పటికే మీ టైం వేస్ట్ చాలా అయింది, అండ్ మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. అండ్ బీటెక్ లైఫ్ ఎప్పుడు అంటే డెఫినెట్గా మనం ఈ ఇయర్లో అయితే రాదు, నెక్స్ట్ ఇయర్ వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈలోపు మనకి మిడిల్ క్లాస్ సిరీస్ వస్తుంది కాబట్టి ఆ సిరీస్ ఎండ్ అయ్యేలోపు మనకి ఇయర్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఈ ఇయర్లో. అలాగా ఆ వెబ్ సిరీస్ వచ్చేసరికి, అదే మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ వచ్చేసరికి స్ట్రీమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మనకి బ్యాక్ బెంచర్స్ బీటెక్ లైఫ్ సీజన్ 3 రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాల్సిందే. కొన్ని వీడియోస్ చూసారండి మనతో నవంబర్లో కానీ లేకపోతే సెప్టెంబర్లో కానీ వచ్చేస్తుందని చెప్తున్నారు. సో నేనైతే డెఫినెట్గా చెప్తున్నాను నెక్స్ట్ ఇయరే, ఇయర్కి అయితే ఏం లేదు. ఎందుకంటే సీజన్ 1 అంటే 1 ఇయర్ అండ్ 1.5 ఇయర్స్ గ్యాప్ తీసుకుంటారు, అండ్ సీజన్ 2 అంటే ఇంకా 1 ఇయర్ గ్యాప్ తీసుకుంటారు, అండ్ సీజన్ 3 వచ్చేసరికి 1 ఇయర్ గ్యాప్ తీసుకుంటాడు. సో అదేవిధంగా వెబ్ సిరీస్ వస్తుంది కానీ సీజన్ 2 సీజన్లు కలిపి ఒక ఇయర్లో అయితే రాదనమాట. సో డెఫినెట్గా అదైతే ఫేక్ వీడియోస్ అనమాట. సో మనకి నెక్స్ట్ ఇయర్ 2024లో మనకి బీటెక్ లైఫ్ చూడడానికి లభిస్తుంది. అండ్ స్టోరీ లైన్ ఏ విధంగా ఉండదంటే కంప్లీట్గా మనకి ఇప్పుడు సీజన్ 1 స్కూల్ లైఫ్, అండ్ సీజన్ 2 వచ్చేసరికి కాలేజ్ లైఫ్, కాలేజ్ లైఫ్లోనే ఇంటర్మీడియట్ అనమాట. అండ్ సీజన్ 3 వచ్చేసరికి కంప్లీట్గా బీటెక్ లైఫ్ అని మనకు చూపించాడు. సో చూపించడం జరిగింది కాబట్టి బీటెక్ లైఫ్ వచ్చేసరికి సో ఆ స్టోరీ ఎలా కొనసాగుతుంది, అండ్ అందులో ఏ విధంగా ఉంటాయి బీటెక్ లైఫ్లో మనకి ఒక కొత్త రోల్ అయితే మనకు చూడడానికి లభిస్తుంది. అండ్ కంప్లీట్గా వీళ్ళు ఉన్నలే ఉంటారు, అండ్ అదేవిధంగా కొత్త కాస్ట్ అయితే మనకు చూడడానికి లభిస్తుంది, కొత్త యాక్టర్స్ అయితే మనకి సీజన్ 3లో చూడడానికి లభిస్తుంది బీటెక్ లైఫ్లో ఏ విధంగా ఉంటుందని చెప్పి. సో మామూలుగా మనం రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిందే ఉంటుంది, కాకపోతే కొన్ని ట్విస్ట్స్ అయితే ఉంటాయి, అండ్ లవ్ స్టోరీస్ ఉంటాయి. అండ్ అదేవిధంగా వీళ్ళకి ఈ హీరోయిన్ అండ్ హీరో ఉన్నారు కదా, దొరస అయితే అండ్ వర్సిని, వాళ్ళకి మధ్యలో బ్రేక్స్ రావడం, ఈలోపు ఇంకొక యాక్టర్ పరిచయం అవడం, అదే ఇంకొక పర్సన్ పరిచయం అవడం దొరస అయితే. సో అలా కొన్నాళ్ళు రిలేషన్ గడపడం, సో ఆ విధంగా ఉంటుంది అనమాట కంప్లీట్గా స్టోరీ. అండ్ ఫైనల్గా ట్విస్ట్ కూడా ఉంటుంది, అండ్ వర్సిని దొరస అయితే మధ్యలో కూడా. సో ఇది గైస్ కంప్లీట్గా నేనైతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే మనం డెఫినెట్ లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మరి వీడియోస్ చేయాలని నాకు కాస్త మోటివేషన్ వస్తుంది. బాయ్ గైస్.